వందేహం. ప్రహ్లాదుడు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఎంత ఉన్నతమైందంటే మనం అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి. బ్రాహ్మణుడికి 12 లక్షణాలు ఉండాలట, అప్పుడే అతడు బ్రాహ్మణుడు అవుతాడని సనత్ సుజాతము అనే గ్రంథంలో చెప్పబడింది. సనత్ సుజాతము అనేది ఒక శాస్త్రం, వైదిక శాస్త్రం. అందులో బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి 12 లక్షణములు ఏంటో చెప్పారు. ఏమిటా 12 లక్షణాలు? చూడండి, ధర్మపాలనము, సత్యసంధత, తపస్సు ద్వారా ఇంద్రియ నిగ్రహణం, మాత్సర్యరహితం. మాత్సర్యం అంటే ఏమిటి? మత్సరత అంటే అసూయ అనేది లేకపోవడం. అంటే ఒక బ్రాహ్మణుడు మరొక బ్రాహ్మణుని చూసి అసూయపడకూడదు అనమాట. లేకపోతే నేను ఒక్కడనే బ్రాహ్మణుడిగా ఉండాలి, ఇతరులందరూ కూడా నాకంటే నీచమైన వాళ్ళు అయి ఉండాలి, అందరూ నా మాట వినాలని అనుకోకూడదు. బ్రాహ్మణుడు అంటే ఎవరంటేనట, మరొక వ్యక్తిని బ్రాహ్మణుని చేయడానికి ప్రయత్నించేవాడే బ్రాహ్మణుడు. చూడండి, మరొక వ్యక్తిని బ్రాహ్మణుడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నవాడిని బ్రాహ్మణుడు అంటారు. బుద్ధి, ఓర్పు, శత్రురాహిత్యము, యజ్ఞము, దానము, స్థిరత్వము, వేదాధ్యయనము, వ్రతపాలనము అనునవి పరిపూర్ణుడు బ్రాహ్మణుని యొక్క 12 లక్షణములు. ఇవి బ్రాహ్మణుని యొక్క 12 లక్షణాలు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి ప్రహ్లాదుడు, ఒక బ్రాహ్మణుడు ఈ 12 లక్షణాలు కలిగి ఉన్నా, 12 లక్షణాలు కలిగి ఉన్నాడు కానీ భగవంతుని యొక్క చరణాల విందముల పట్ల విముఖుడైనచో, అంటే భగవంతుడి పట్ల ఎటువంటి ఆకర్షణ లేదు, అతడు భక్తుడు కాదనమాట. ఉండడానికి బ్రాహ్మణుడికి ఉండాల్సిన 12 లక్షణాలు ఉన్నాయి కానీ వాడు వాడికి భక్తి లేదు. మనస్సును, వాక్కును, కర్మలను, ధన ప్రాణములను భగవంతునికే అర్పించినట్టు చండాలుని కన్నను హీనుడై ఉన్నాడు. చూడండి, ఇద్దరున్నారు, ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఇంకొకడు చండాలుడు. ఈ బ్రాహ్మణుడికి శాస్త్రాల్లో చెప్పబడిన 12 లక్షణాలు ఉన్నాయి కానీ భక్తుడు కాదు. మరొక పక్క ఒక చండాలుడు ఉన్నాడు, వాడికి బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమి లేవు కానీ ఏముందంటే వాడికి ఉన్న లక్షణం ఏమిటంటే మనస, కర్మణ, వాచ తన ధన ప్రాణాలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పించున్నాడు. చండాలుడు, చండాలుడు అంటే ఎవరు? కుక్క మాంసం తినేటువంటి కుటుంబంలో పుట్టిన వాడిని చండాలుడు అని చెప్పుకుంటారు. మరి మీరు అడగొచ్చింది ఏమిటంటే కుక్క మాంసం తింటూ భగవద్భక్తి ఎలా చేస్తాడు? ఇక్కడ ఆ కుటుంబంలో పుట్టిన వాడి గురించి చెప్తున్నారు అనమాట. వాడు పుట్టిన కుటుంబం అలాంటిది కానీ ఆ కుటుంబంలో పుట్టినా కూడా వాడికి పూర్తిగా వాడి యొక్క ధన ప్రాణాలన్నింటినీ కూడా మనస, కర్మణ, వాచ భగవంతుడికి అర్పించాడు అనమాట. అలాంటి చండాలుడి కంటే ముందు చెప్పబడిన బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో, 12 లక్షణాలు కలిగి ఉన్నవాడు కానీ భక్తి అయినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నీచుడు అని చెప్పి అంటున్నాడు. చూడండి, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, భక్తి అనేది ఏదో ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక జాతికో, ఒక కులానికో సంబంధించింది కాదు. భక్తి అనేది ఆత్మకు సంబంధించినది. కాబట్టి బ్రాహ్మణ లక్షణాలు ఉండి భగవంతుని యొక్క ఆశ్రయాన్ని పొందనటువంటి బ్రాహ్మణుడి కంటే బ్రాహ్మణ లక్షణాలు లేకపోయినా చండాలుని కుటుంబంలో పుట్టినా కూడా మనస, కర్మణ, వాచ భగవంతునికి అర్పణ గావించుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో అతడు ఉన్నతమైన వాడు అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. చెప్తున్నాడు చూడండి, అట్టి చండాలుడు తన వంశమును అంతటినీ పవిత్రము చేయగలడట. చూడండి, అందుచేత ఆ బ్రాహ్మణుని కంటేనూ శ్రేష్ఠుడై ఉన్నాడు. చూడండి, కాబట్టి ఇక్కడ ఏది మనిషిలో ఉండాల్సిన గొప్ప లక్షణం ఏమిటి? మనిషికి ఏమున్నా లేకపోయినా ఏది ఉండాల్సిన లక్షణం ఏమిటది? భగవద్భక్తి అయి ఉండాలి, అతడు వైష్ణవుడై ఉండాలి. వైష్ణవుడు అంటే ఎవరు? విష్ణువుని ఆరాధించేటువంటి వాడు, భగవంతునికి శరణాగతి పొందినటువంటి వాడిని వైష్ణవుడు అని చెప్పుకుంటారు. ఇక మిథ్యాగర్వితుడైన నామమాత్ర బ్రాహ్మణుడు తననైనను పవిత్రుని కావించుకున్న జాగ్రత్తడు. ఎటువంటి బ్రాహ్మణ లక్షణం లేకపోయినా భగవంతుని పట్ల భక్తి ఉన్నటువంటి చండాలుడు అతడు తన వంశాన్ని అంతటినీ పవిత్రం చేస్తాడట. కానీ భగవంతుడి పట్ల భక్తి లేకుండా కేవలం బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉన్నవాడు మాత్రం వాడిని వాడే పవిత్రం చేసుకోలేడట. చూడండి, ఎంత చక్కటి విషయం చెప్పాడు ప్రహ్లాదు. భాష్యం చూడండి, ప్రబోధవాడు చెప్తున్నాడు, భక్తునికి కర్మకాండ ప్రవీణుడైన బ్రాహ్మణునికి గల భేదమును గుర్చి 12 మహాజనులలో ఒకడైన భక్త ప్రహ్లాదుని వచనము ఇచ్చట వసగబడినది. 12 మహాజనులు ఉన్నారనమాట. మహాజనులు అంటే ఎవరు? మహాజనో ఏనగతస్సపంత, మహాజనుల యొక్క అడుగుజాడల్లో మనం నడవాలని చెప్తున్నాయి శాస్త్రాలు.
ఎందుకంటే శాస్త్రార్థాలు అనేవి చాలా నిగూఢమైనటువంటివి అన్నమాట. శాస్త్రాలను అర్థం చేసుకోవడం అనేది అంత సులభం కాదు. శాస్త్రాల గురించి వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. మరి సాధారణమైనటువంటి జనులు అయిన మనం ఎలా మరి మనం వాటి గురించి తెలుసుకోవాలంటే, అందుకే శాస్త్రం చెప్తుంది మహాజనులైనటువంటి వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవమని చెప్తున్నారు. మరి ఆ 12 మంది మహాజనులు ఉన్నారు, అందులో ప్రహ్లాదులు ఒకడు. కాబట్టి ప్రహ్లాదుడి అభిప్రాయం ఏమిటి ఇక్కడ ఏమంటున్నాడు, స్వయంగా మనిషికి ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నా, భౌతికమైన లక్షణాలు ఎన్ని ఉన్నా, అతడు వైష్ణవుడు కాకపోతే అతడు విలువలేనివాడు. భౌతికంగా మంచి లక్షణాలు ఏమీ లేకపోయినా అతడు వైష్ణవుడు అయి ఉన్నట్లయితే అతడే శ్రేష్టమైన వాడు, అతడు తన వంశాన్నంతటిని కూడా పవిత్రం చేయగలడు. కానీ గొప్ప లక్షణాలు కేవలం భౌతికమైన లక్షణాలు ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో భక్తుడు కాకుండా వాడు వాడిని వాడే పవిత్రం చేసుకోలేడు అని చెప్పుకుంటున్నారు. మానవ సంఘము 4 వర్ణములు 4 ఆశ్రమములుగా విభజింపబడినను, మూల సిద్ధాంతము మాత్రము ఉత్తమ శ్రేణి భక్తులగుటయే. మానవ సమాజం అనేది 4 వర్ణాలుగా 4 ఆశ్రమాలుగా విభజింపబడింది. ఏ సమాజంలో అయితే, ఏ మానవ సమాజంలో అయితే 4 వర్ణాలు 4 ఆశ్రమాలు అనేటువంటి విభజన ఉంటుందో దానినే నాగరిక సమాజం అంటారు. ఏ మానవ సమాజంలో అయితే ఈ విభజనలు ఉండవో అది అనాగరిక సమాజం, ఇంకా చెప్పాలంటే అది పశు సమాజంతో సమానం. ఏమిటా 4 వర్ణాలు? 4 వర్ణాలు ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి 4 వర్ణాలు. 4 ఆశ్రమాలంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అనేటువంటి 4 ఆశ్రమాలు అని చెప్పుకుంటారు. 4 వర్ణాలు అనేవి శారీరకమైనటువంటి విభజనలు, అంటే మన యొక్క గుణాన్ని బట్టి చేసినటువంటి విభజననే వర్ణ విభజన అంటారు. ఇక ఆధ్యాత్మిక పురోగతి కోసం చేసిన విభజననే ఆశ్రమాలు అని చెప్పుకుంటారు. 4 ఆశ్రమాలు అనేవి ఆత్మకు సంబంధించినవి, 4 వర్ణాలు అనేవి శరీరానికి సంబంధించినటువంటి. కాబట్టి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, మనిషి యొక్క గుణాన్ని బట్టి, వాడి యొక్క ఆధ్యాత్మిక పురోగతిని బట్టి సమాజం అనేది 8 విభాగాలుగా విభజించబడి ఉండాలి, దానినే నాగరిక సమాజం అంటారు. అయితే ఇన్నిగా విభజింపబడినా కూడా ఇవన్నీ దేనికోసం అంట, మూల సిద్ధాంతం దేనికోసం ఇవంతా కూడా చేసేది, ఉత్తమ శ్రేణి భక్తుడు అవ్వడం కోసమే ఈ విభజనలన్నీ కూడా ఉన్నాయి. దీనిని గురించి హరిభక్తి సుదోదయమునందు ఇట్లు చెప్పబడింది. హరిభక్తి సుదోదయం అనేటువంటి గ్రంథంలో ఏం చెప్పబడిందంటే, భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపస్తప అప్రాణస్యైవ దేహస్య మండనం లోకరంజనం. చూడండి, బ్రాహ్మణ వంశము, క్షత్రియ వంశము లేదా వైశ్య వంశమున జన్మించినను మనుషుడు భగవద్భక్తుడు కానిచో అతనికి గల సల్లక్షణములనియును వ్యర్థములే ఉన్నవి. ఏమంటారు చూడండి, ఒక వ్యక్తి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టుండొచ్చు, క్షత్రియ కుటుంబంలో పుట్టుండొచ్చు, వైశ్య కుటుంబంలో పుట్టుండొచ్చు, అతడికి ఎన్నో గొప్ప లక్షణాలు ఉండొచ్చు. ఎందుకంటే బ్రాహ్మణుడికి కొన్ని లక్షణాలు, క్షత్రియుడికి కొన్ని లక్షణాలు, వైశ్యుడికి కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయి శాస్త్రంలో. కాబట్టి అవన్నీ చక్కగా పుష్కలంగా ఉండి ఉండొచ్చు. కానీ వాడు గనక భగవంతుడికి భక్తుడు కాకపోతే ఆ లక్షణాలని కూడా ఏమవుతాయట, వ్యర్థం అవుతాయట. ఇంకో మాట కూడా అంటున్నారు చూడండి, నిజమునకు అవి శవాలంకారముగానే పరిగణింపబడు. ఇంకేం చెప్తున్నారు, వాటికి శవానికి అలంకరణ చేసినట్లే. చూడండి, శవానికి అలంకరణ చేశారనుకోండి ఏముంటుంది, దూరం నుంచి చూస్తే బాగానే ఉంటుంది. దూరం నుంచి కూర్చోబెట్టి మనం చూస్తాం, కొన్ని మానవ సంఘాల్లో ఏం చేస్తారంటే శవానికి అలంకరణ చేస్తారు బాగా. దూరం నుంచి చూడడానికి ఎవడో బాగున్నాడు కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూడగానే మనం ఏమవుతాం, చాలా జుగుప్సాకరంగా ఉంటుంది, దేని శవానికి అలంకరణ చేశారు. అలాగే భగవద్భక్తి లేకుండా ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నా కూడా అవన్నీ కూడా శవానికి అలంకారం లాంటివి. శవానికి ఎంత అలంకారం చేస్తే ఏమిటి ప్రయోజనం, జీవం లేకపోతే ఏమిటి ప్రయోజనం చెప్పండి. ఎవరైనా శవాన్ని ఇంట్లో పెట్టుకుంటారా, ప్రాణప్రదంగా జీవితాంతం చక్కగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చక్కగా పెంచినటువంటి శరీరం, అందులోంచి ఆత్మ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఆ శరీరాన్ని నాకు చాలా ప్రియమైనటువంటి వ్యక్తిని ఇంట్లో ఉంచుకుంటారు ఎవరైనా చెప్పండి. దగ్గరికి రావడానికి భయపడతారు, ముందు దీన్ని ఖాళీ చేయండి, కంచి తీసేయండి ముందు అంటారు. కాబట్టి ఒక మనిషికి జీవం ఏమిటంటే విష్ణు భక్తి, అది ఇక్కడ చెప్పేది.
ఆ కృష్ణ భక్తి అనేది లోపించినప్పుడు ఎన్ని మంచి లక్షణాలున్నా అవన్నీ కూడా శవాలంకారమే. ఈ శ్లోకమున ప్రహ్లాదుడు విప్రులను గురించి పలిగి ఉండను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠునిగా భావింపబడు. కానీ చండాలుర వంశమున పుట్టినను భక్తుడు అట్టి బ్రాహ్మణుల కన్నాను శ్రేష్ఠుడై ఉన్నాడు. ఇక క్షత్రియ వైశ్యులను గురించి వేరుగా చెప్పనేలా. బ్రహ్మభూత స్థితి ఎందు దివ్య పదమును నెలకొని ఉన్నందున భక్తుడు అందరికన్నాను శ్రేష్ఠుడే. చూడండి, అదవుతుంది కదా, బ్రాహ్మణుడికే ఇక్కడ దిక్కు లేదని చెప్తున్నారు. అతను భక్తుడు కాకపోతే మరి ఇక వైశ్యుల గురించి క్షత్రియుల గురించి ఏం చెప్పాలని చెప్పబడుతున్నారు. చూడండి, కాబట్టి భక్తుడనేవాడు ఏ కులానికి సంబంధించిన వాడే. అందుకే వైష్ణవే జాతి బుద్ధి అని చెప్పన్నారు. ఒక భక్తుడు వీడు పలానా జాతికి చెందిన భక్తుడు అనుకుంటే అది పొరపాటు అనమాట, అది అపరాధం. భక్తుడనేవాడికి కులమతాలు అనేవి లేవు, భగవద్భక్తుడికి కులమతాలు లేవు. భగవద్భక్తుడు కానివాడి కులమతాలు ఉంటుంది తప్ప భగవద్భక్తుడికి కులమతాలు అనేవి లేవు. భక్తుడనేవాడు పలానా కులానికి చెందినవాడు అనుకుంటే అది అపరాధంగా చెప్పబడదు. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణముకు భక్తియుత సేవ యందు నిమగ్నముగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. చూడండి, అది ఇక్కడ విషయం. ఎవరు ఏ కుటుంబంలో పుట్టినా ఒకవేళ అతడు కృష్ణ చైతన్యవంతుడైనట్లయితే అతడు మొత్తం ప్రకృతి త్రిగుణాలని దాటినవాడే అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ శరీరం అంటే సత్వగుణంలో ఉంటుంది, క్షత్రియ శరీరం అంటే రజోగుణంలో ఉంటుంది, వైశ్య శరీరం అంటే రజస్తమ గుణాల్లో ఉంటుంది, శూద్ర శరీరం అంటే తమో గుణంలో ఉంటుంది. కానీ భక్తుడనేవాడు త్రిగుణాలకు లోబడి ఉండేవాడు కాదు. భక్తుడంటే వాడు వసుదేవ సత్వాన్ని పొందినటువంటి వాడు, శుద్ధ సత్వంలో ఉండేటువంటి వాడు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి భక్తుడు అవుతాడో ఇక అతడు భౌతికమైనటువంటి పరిగణనలకు లోబడి ఉండేవాడు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి, త్రిగుణాలకు అతీతుడు అవుతాడనమాట. సనత్ సుజాతమును గ్రంథమున తెలుపుబడిన 12 ఉత్తమ బ్రాహ్మణ లక్షణములు ఇట్లున్నవి. ఆ 12 ఉత్తమ బ్రాహ్మణ లక్షణం ఏమిటి ఇక్కడ చెప్పారు మనకి. జ్ఞానం చ సత్యం చ తమ శృతం చ క్షమాత్సర్యం హ్రీ స్థితిక్షానసూయ యజ్ఞశ్చ దానం చ ధృతిశమశ్చ మహావ్రత ద్వాదశ బ్రాహ్మణస్య. చూడండి, ఇక్కడ మనకి ఇప్పటికే చెప్పుకున్నాం మనం ఏమిటి బ్రాహ్మణ లక్షణాలు అంటే ధర్మపాలనం. ఏమిటి ధర్మపాలనం? బ్రాహ్మణుని యొక్క ధర్మం ఏమిటి? యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిగ్రహణం. బ్రాహ్మణుడు అనేవాడు యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయించాలి, శాస్త్రాధ్యయనం చేయాలి, పఠన్ పాఠన్ అంటే ఇతరుల చేత అధ్యయనం చేయించాలి, దాన ప్రతిగ్రహణం దానం ఇవ్వాలి తీసుకోవాలి. చూడండి, బ్రాహ్మణుడు కూడా దానం ఇవ్వాలి, ఎవరికి? మరొక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అదేవిధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల నుంచి అతడు దానం స్వీకరించాలి, తీసుకున్న దాన్ని మళ్ళీ తిరిగి ఇతర బ్రాహ్మణులకు ఇవ్వాలి. కాబట్టి ధర్మపాలనం అంటే అది. సత్యసంధత అంటే ఏమిటి? ఇప్పుడు కూడా సత్యమే మాట్లాడతాడు. సత్యం మాట్లాడటం అంటే ఏ సత్యం? సాధారణమైనటువంటి జనులు అనుకునేటువంటి సత్యం కాదు, సత్యం అంటే పరమసత్యం. బ్రాహ్మణుడు పరమసత్యం మాత్రమే మాట్లాడతాడు, అర్థమవుతుంది కదా. తపస్సు అంటే ఏమిటి? కావాలనే అసౌకర్యాన్ని స్వీకరిస్తాడు, కావాలనే దుఃఖాన్ని స్వీకరిస్తాడు అనమాట. దేనికోసం? ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించడం కోసం. మాత్సర్యరాహిత్యం అంటే అసూయ లేకపోవడం, బుద్ధి ఓర్పు అంటే అర్థమవుతుంది. ఓర్పు అంటే ఏమిటి? సహనం. శత్రురాహిత్యం, బ్రాహ్మణుడికి శత్రువులు అనేవాళ్ళు లేరు. మనం చూసిన ద్రోణాచార్యుడు ఏం చేస్తాడు? ద్రుపదుని పుత్రుడైనటువంటి దృష్టద్యుమ్నుడు తనను సంహరించడానికే పుట్టాడని తెలుసు. అయినా దృష్టద్యుమ్నుడు వచ్చి ద్రోణాచార్యుడిని యుద్ధ విద్య నేర్పమంటే, నువ్వు నా శత్రువు యొక్క కుమారుడివి, నువ్వు నన్ను చంపడానికి పుట్టావు, కాబట్టి నీకు నేను యుద్ధ విద్యను నేర్పను పొమ్మన్నాడా? లేదు. ఏమన్నాడు? నేర్పిస్తానని చెప్పన్నాడు. అది శత్రురాహిత్యం అంటే. యజ్ఞము, యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞోవై విష్ణు అంటే భగవత్ సంతృప్తి కోసమే పనిచేస్తాడు. దానము, దానం ఎవరికి దానం ఇస్తాడు? ఇతర యోగ్యులైనటువంటి బ్రాహ్మణునికి దానం ఇస్తాడు. స్థిరత్వము అంటే స్టెడీనెస్ అని చెప్పంటారు, స్థిరత్వము దాన్ని కలిగి ఉంటాడు. వేదాధ్యయనం, వ్రతపాలనం అంటే ఏదైతే ఒక వ్రతాన్ని కోనతాడో దాన్ని పూర్తి చేస్తాడన్నమాట. ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి బ్రాహ్మణుడు యొక్క 12 లక్షణములు ప్రభువు ద్వారా చెప్తున్నారు. చూడండి, మా కృష్ణ చైతన్య ఉద్యమమున చేరినట్టి యూరోప్ అమెరికా దేశాలకు చెందిన భక్తులు
బ్రాహ్మణులుగా పరిగణింపబడి వారి అయినను నామమాత్ర బ్రాహ్మణ వంశస్థులు వారి ఎడ అసూయ చూపుతుంటారు. ద్రౌపదో పంతొమ్మిది వందల 66 నుంచి 1977 వరకు శల్ల ప్రభుపదుల వారు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి కొన్ని వేల మంది కిరాట గుణాంతర పురింద పుల్కష ఆభీర కస యవనాదయ శ్రీమద్ భాగవతంలో చెప్పినటువంటి అత్యంత నీచమైనటువంటి జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని జాతుల నుండి కూడా బ్రాహ్మణులను తయారు చేశారు. అంటే వాళ్ళు ఎవరు, ఈ అమెరికా యూరోప్ దేశాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా భాగవతం రీత్యా చూసినట్లయితే అత్యంత నీచమైనటువంటి జాతి వాళ్ళు అనమాట. కానీ వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశారు, వాళ్ళ నుండి కృష్ణ చైతన్య శిక్షణ ఇవ్వడం ద్వారా బ్రాహ్మణులను తయారు చేశారు. అంటే వాళ్ళ నిజమైనటువంటి బ్రాహ్మణులు అన్నమాట. బ్రాహ్మణులకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు పెంపొందించుకున్నారు. కానీ నామమాత్ర బ్రాహ్మణులు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు, నామమాత్ర బ్రాహ్మణులు అంటే ఎవరు, పేరుకే బ్రాహ్మణుడు కానీ వాడు చేసేది బ్రాహ్మణుడి పని కాదు. శరళ ప్రభుత్వం వారు చెప్తుంటారు, కలకత్తాలో మనకి మనిషి బండి లాక్కుంటూ వెళుతుంటాడు, మీరు ఎప్పుడైనా చూసారా, రెండు చక్రాలు ఉంటాయి ఎదర ఇలా పట్టుకుని లాగుతుంటారు, వెనకాల మూటలు ఉంటాయి అన్నమాట, 10-20 మూటలు వేసుకుని ఉంటాయి, దాన్ని లాక్కెళ్తూ ఉంటాడు అన్నమాట. లాక్కెళ్తూ ఉంటే దారిన పోయేవాళ్ళందరూ పండిట్జీ అంటారు వాడిని. పండిట్జీ అంటే ఏమిటి అర్థం, ఎవరంటే పండిట్జీ అంటారు, బ్రాహ్మణుండి పండిట్జీ అని చెప్పి అంటారు. కానీ వాడు బండి లాక్కెళ్తున్నాడంటే అర్థం ఏమిటి, వాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కానీ ఏం చేస్తున్నాడు, బండి లాక్కెళ్తున్నాడు, వాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు, అర్థమవుతుంది కదా. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉన్నవాడు బ్రాహ్మణుడు, అంతేగాని బ్రాహ్మణ కుటుంబంలో పుడితే బ్రాహ్మణుడు కాదు. నా తండ్రి ఒక అడ్వకేట్, ఒక లాయర్ అనుకుందాం, నా తండ్రి అడ్వకేట్ లేదా లాయర్ ఎలా అయ్యాడు, ప్రభుత్వ చట్టం ప్రకారం నేను ఏ సర్టిఫికేట్ పొందితే, అంటే ఈ లా అనేటువంటి డిగ్రీ చదివి అందులో పరీక్షలో ఉత్తీర్ణుడయ్యి ప్రభుత్వం దృష్టిలో నాకు అర్హతలన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత ప్రభుత్వం నాకు పట్టా ఇస్తుంది, ఏమని, వీడు అడ్వకేట్, వీడు న్యాయవాదిగా పనిచేయవచ్చు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. నేను అలాంటి ఒక అడ్వకేట్కి పుట్టాను అనుకుందాం, కానీ నేను చదువుకోలే, నేనేమి లాయర్ చదువుకోలేదు, నేనేమి అడ్వకేట్ని కాదు, అందులో ఏ క్లాసులు ఎలా ఉన్నాయి ఏమిటో అయిందో నాకు తెలియదు. కానీ ఎవరిని అడిగారు అనుకోండి, బాబు నువ్వు ఎవరు అంటే నేను అడ్వకేట్ని అన్నాను అనుకోండి, ఇదేంటే నువ్వు ఎలా అడ్వకేట్ అవుతావు అంటే, అదే మా నాన్నగారు అడ్వకేట్ కాబట్టి నేను కూడా అడ్వకేట్ని అంటే కుదురుతుందా, ఏమనాలి అడ్వకేట్ గారు అబ్బాయి అని చెప్పి అన్నారు, అంతేగా నేనే అడ్వకేట్ని అంటే కుదరదు. ఒప్పుకుంటుందా సమాజం, ఒప్పుకుంటుందా ఆ విధంగా అంటే లేదు. మరి బ్రాహ్మణుడు కొడుకుని ఎలా బ్రాహ్మణుడిగా అంగీకరిస్తారు, తండ్రి బ్రాహ్మణుడు అయి ఉండొచ్చు కానీ వీడేమో ఎక్కడో వాచ్మెన్ ఉద్యోగమో లేకపోతే ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నా లేకపోతే రొయ్యల చెరువు మీద పనిచేస్తుంటాడు, నేను బ్రాహ్మణుడిని ఎలా చెప్పుకుంటాడు, వీడు లక్షణాలు ఉన్నాయి వాడికి లేవు. ఇదే తర్కం మనకి క్షత్రియుడికి వైశ్యుడికి కూడా వర్తిస్తుంది అనమాట. కాబట్టి లక్షణాల రీత్యా ఒక వ్యక్తి బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు అవుతాడు తప్ప కేవలం ఆ కుటుంబంలో పుట్టడం చేత ఎవడు కూడా బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు కాడు. కానీ ఈ విధమైనటువంటి బూటకపు ప్రచారం అనేది చేయడం ద్వారా భారతదేశం అనేది ఎన్నో కులాలుగా విభజింపబడిపోయి ఈ కుల చిచ్చు అనేటువంటిది రగిలింది అనమాట భారతదేశంలో. శాస్త్రాల్లో ఇక్కడ కూడా కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ ఉంది, ఉన్నవి 4 వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు. కానీ అవి కూడా దేని ఆధారంగా అంటే వ్యక్తి యొక్క గుణం ఆధారంగా, అంతేగాని వాడి యొక్క జన్మని ఆధారంగా చేసుకోవాలి. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో ఏమిటది, చాతుర్వర్ణ్యం మయా సృష్టం, 4 వర్ణాలు నేనే సృష్టించాను, గుణకర్మ విభాగశః, వ్యక్తి యొక్క గుణాన్ని వాడు చేసే పనిని బట్టి నేను విభజించానన్నాడు కృష్ణుడు, అంతేగాని జన్మతః అని చెప్పి చెప్పలేదు ఇక్కడ కూడా, అదొంది కదా. హరే కృష్ణ 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 హరే హరి హరే రామ రమ రామ.